ఇది 3G సొల్యూషన్ అండి. 3G అంటే 3 G's, అంటే జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ. సో ఇది 3G సొల్యూషన్. ఇది ఇది తయారు చేసుకోవడం ఎలా అంటే, సమపాలల్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి సమపాలంలో తీసుకొని, అంటే లెట్సే ఒక 100 grams 100 grams 100 grams 300 grams తీసుకొని అదంతా ఒక పేస్ట్ చేసేసి దాన్ని ఒక 100 grams 100 ml ఏదైనా వంట నూనె, మామూలు మనం ఇంట్లో వాడే వంట నూనెతో కలిపేసి ఒక 6 to 7 days దాన్ని అట్లానే ఫర్మెంటేషన్ లాగా, లేకపోతే అట్లాగే ఒక ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్లో మనం పెట్టేస్తే 8వ రోజు నుంచి ఇది మనకు వాడుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట. సో ఇది ఇది మనకు తయారు చేసుకునే విధానం, చాలా సింపుల్ అయిన విధానం. ఇది బెస్ట్ పెస్ట్ కంట్రోల్ లాగా మేము ఇప్పటి వరకు మా మిద్దె తోటలో వాడుతున్నాం అన్నమాట. సో మనకు మిద్దె తోటల్లో జనరల్గా వచ్చే తెగుళ్ళు పెస్ట్ ఏంటంటే మీలీ బగ్స్, తర్వాత ఆఫిడ్స్. సో మేము చేసిన ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్లో 3G సొల్యూషన్ ఇవి రెండింటికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. సో దీన్ని వాడడం ఎట్లా అంటే, మనకు ఫస్ట్ ఇది రెడీ అయిపోయినాక దీంట్లో 1 liter వాటర్లో ఒక 100 ml ఇది డైల్యూట్ చేసేసి మనము స్ప్రే చేసుకుంటే ఆకుల మీద, ఎస్పెషల్లీ ఆకుల వెనుక భాగంలో ఈ ఆఫిడ్స్, మీలీబగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మంచిగా స్ప్రే చేసేసుకొని సాయంత్రం పూట స్ప్రే చేసేసుకుంటే మోస్ట్లీ ఒక 1-2 sprays అన్ని పెస్ట్లన్నీ కంట్రోల్ అయిపోతాయి. చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్గా మేము ఇప్పటివరకు దీన్ని చూస్తున్నాం అన్నమాట. అంటే ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉండొచ్చు. ఇప్పుడు ఇది ఇది మేము చేసుకున్న సొల్యూషన్, ఇది ఆల్మోస్ట్ 1 month ఓల్డ్ అండి. ఇది మేము నిండా ఉండేది, వాడుతూ వాడుతూ ఇంత అయిపోయింది. సో 1 month కాదు, ఇది 2-3 months వరకు కూడా నిల్వ ఉంటుంది, దాని ఎఫెక్టివ్నెస్ ఏం తగ్గదు. సో అదేవిధంగా మిద్దె తోటలో పెస్ట్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంటో, ఎరువులు కూడా అంత ఇంపార్టెంట్. సో మేము వాడుతున్న ఫర్టిలైజర్స్లో కొన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. జనరల్గా మేము వాడే ఎరువులు ఏంటంటే ఎండిపోయిన ఆవు పేడ, అట్లాగే మేము ఇంట్లో సొంతంగా తయారు చేసుకునే కాంపోస్ట్, తర్వాత వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్, దాంతోపాటు కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కూడా మొక్కలకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అదే క్రమంలో మేము కొన్ని చౌహాన్కి పద్ధతిలో స్టార్ట్ చేసిన, అంటే తయారు చేసిన ఫర్టిలైజర్స్ ఎరువులు ఇవి. సో ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. సో ఇది మొక్కలకు కావాల్సిన అన్ని మైక్రోన్యూట్రియంట్స్, తర్వాత గ్రోత్ ప్రమోటర్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇదేంటంటే ఎనీ కైండ్ ఆఫ్, అంటే ఏ రకమైన తీయటి పండు ప్లస్ బెల్లంతో తయారు చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది మేము తయారు చేసింది బనానా తోటి. సో 1 kg బనానా ప్లస్ 1 kg బెల్లం రెండింటిని మిక్స్ చేసేసి ఇట్లాంటి ప్లాస్టిక్ జార్లో ఒక 30 days ఇట్లాగా నిల్వ ఉంచితే మనకు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారైపోతుంది. సో దీన్ని మళ్ళీ మనము సేమ్ డైల్యూట్ చేయాలి, 100 ml 1 liter వాటర్లో డైల్యూట్ చేసి వీక్లీ వన్స్ ఒకసారి మనము, వీక్లీ వన్స్ అయినా, చిన్న మొక్కలకైతే 2 weeks ఒకసారి, పెద్ద మొక్కలకైతే వీక్లీ ఒకసారి మనం ఇది స్ప్రే చేస్తే, లేకపోతే మట్టికి ఇరిగేషన్ లాగా ఇస్తే మంచి ఏమంటారు ఫ్రూటింగ్ కానీ తర్వాత గ్రోత్ కానీ బాగా ప్రమోట్ అవుతుంది. సో ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్. ఇట్లాగే ఫిష్ అమీనో యాసిడ్స్, అది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్కి అది కూడా తయారు చేస్తున్నాము. దాంతోపాటు ముఖ్యంగా మేము ఎక్కువ మోతాదులో తయారు చేసే ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ ఏంటంటే బయో ఎంజైమ్. సో బయో ఎంజైమ్ని మేము రెండు, పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్ లాగా వాడుతున్నాము. బయో ఎంజైమ్ ఏంటి అని అంటే, ఇది ఎటువంటి అయినా పులుపు, అంటే సిట్రస్ ఫ్రూట్తో తయారు చేసిందనమాట, లైక్ మోసంబి, సంత్రా అండ్ నిమ్మ. సో ఇది తయారు చేసే విధానం ఏంటి అంటే, ఒక 300 grams ఈ సిట్రస్ ఫ్రూట్ల తొక్కలు ప్లస్ 100 grams బెల్లం, ఒక 1 liter వాటర్, ఇవన్నీ ఆ ప్రొపోర్షన్లో మిక్స్ చేసేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కొంచెం దానికి ఎయిర్ సర్క్యులేషన్కి, గ్యాస్ ఫార్మేషన్కి స్పేస్ వదిలి ఇట్లా ఒక 90 days ఇట్లా పెడితే మనకు బయో ఎంజైమ్ తయారైపోతుంది. ఒక 90 days తర్వాత ఇది రెడీ అయిన బయో ఎంజైమ్. తర్వాత ఇది తయారు చేసినప్పుడు ఒక 1st week గ్యాసెస్ చాలా జనరేట్ అవుతుంటాయి, అప్పుడు మనం ఇట్లా ఓపెన్ చేస్తే గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి 1st 2 weeks. తర్వాత దీన్ని చేయాల్సింది ఏం లేదు, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటే 90 days తర్వాత మనకి ఇది రెడీ అయిపోతుంది. తొందరగా రెడీ కావాలంటే ఈస్ట్ వేసుకుంటే మనకు 40-50 days తయారైపోతుంది. సో ఇది ఈ బయో ఎంజైమ్ ఒక మల్టీపర్పస్ సొల్యూషన్. ఇది పెస్టిసైడ్ లాగా వాడచ్చు. మేము ఇందాక చెప్పిన 3G మేము డైల్యూట్ చేసేటప్పుడు ఇది వాడతాము, ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత దీన్ని మట్టికి కూడా ఇవ్వచ్చు, అందులో కూడా మైక్రోన్యూట్రియంట్స్ జనరేట్ అవుతాయి. ప్లస్ దీన్ని మేము హౌస్ హోల్డ్ యూసెస్కి కూడా వాడుతున్నాము, లైక్ ఫ్లోర్ క్లీనర్,
యుటెన్సిల్స్ క్లీనర్, తర్వాత మిగతా ఏ సర్ఫేస్ క్లీనర్కైనా మేము బయోఎంజైమే వాడుతున్నాం అనమాట. దీని ద్వారా మేము మొత్తానికి మా తోటలో మా ఇంట్లో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈ బయోఎంజైమ్ని ఒక మల్టీపర్పస్ సొల్యూషన్ లాగా ప్రస్తుతానికి గత 1-2 సంవత్సరాల నుంచి బయోఎంజైమ్ వాడుతున్నామండి.